రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో ఐటీడీఏ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ఉన్న ఆశా వర్కర్లందరూ సుమారు 5.5 గంటల పాటు ఐటీడీఏ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఆశా యూనియన్ రాష్ట్ర నాయకురాలు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ, చలో ఐటీడీఏలో భాగంగా మెమోరాండం ఇవ్వాలని, ఐటీడీఏకి వస్తే కనీసం ఆశా వర్కర్ల మెమోరాండం తీసుకోకపోగా ఆశా వర్కర్లందరినీ రోడ్డు మీదనే కూర్చోపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐటీడీఏ అధికారులు, ఇటీవల వై రామవరం మండలంకు చెందిన ఆశా కార్యకర్త వైద్యుల నిర్లక్ష్యానికి గురై మరణించింది. ఈ మేరకు ఐటీడీఏ పీఓకు 3వ తారీఖున చనిపోయిన ఆశా కార్యకర్త కాకూరు సోమాలమ్మ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, 15 రోజులవుతున్న స్పందించని కారణంగా ఐటీడీఏ ముట్టడించడం జరిగిందని అన్నారు. నిర్దిష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆశా కార్యకర్తలందరూ రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్ట్ అధికారి సానుకూలంగా స్పందించకపోయినట్లయితే సోమవారం నుండి ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ ఆందోళనలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆశా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.